సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ బాబా ఇచ్చిన గొప్ప వరం సాయి సర్వస్వం, అంతే కదండి. అంటే ఎంతోమంది అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడుతూ, అంటే ఒకరు అడిగిన నాకు ప్రశ్న నిజంగా సంతోషాన్ని కూడా ఇచ్చింది. స్వామీజీ మీరు దేనికోసము, మీరు అసలు ఏం చెప్పట్లేదే, అంటే ఇట్లా ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీతో మాట్లాడచ్చు అని మీరు ఎక్కడా ఎందుకు గట్టిగా చెప్పట్లా, 4-5 సార్లు కనీసం మేము వెతికాం, మీరు రండి, మీ బాధలు ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి, అపాయింట్మెంట్ ఉంటేనే మాట్లాడతాను అనే ప్రశ్న మీరు ఎప్పుడూ ఉదయింప చేయలేదు. అదే ఒక ఎక్స్టెంట్లో మాకు ప్రాబ్లం కూడా అనిపించింది. 2 ఏళ్ల నుంచి మేము చూస్తున్నాం, సుమారు 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి సాయి సర్వస్వాన్ని మేము వీక్షిస్తూ ఉన్నాం. ఇలా అపాయింట్మెంట్ తీసుకుని ఏదైనా సమస్య ఉంటే మీతో మాట్లాడచ్చు అని మొన్న మధ్య మాకు తెలిసింది. లేకపోతే ఇప్పటికి ఎన్నోసార్లు మీతో మేము మాట్లాడి ఉండేవాళ్ళమేమో. కాబట్టి ఒక్కసారి మాలాంటి వారు చాలామంది ఉండి ఉండవచ్చు కదా, ఈ ఫెసిలిటీ ఉంది అనేది ఒక్కసారి ఏమనుకోద్దు చిన్నవాళ్ళు మేము చెప్తున్నందుకు అని అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. అదే అనిపించింది, అంటే ఇక్కడ సాయి సర్వస్వంలో ఒక అద్భుతం దాగి ఉంది. ఏమిటి అద్భుతం? ఈ సాయి సర్వస్వం నడిపిస్తోంది సాయి. ఈ సాయి సర్వస్వాన్ని, అందులో ఉన్న భక్తులను కాపాడుతోంది సాయి. ఈ సాయి సర్వస్వానికి 1 రూపాయి దక్షిణ ఇవ్వాలన్నా, అది స్వీకరించాలన్నా సాయి అనుమతితోనే సాగుతోంది. కాబట్టి నాకు వ్యక్తిగతంగా అనిపించేది, నా యజమాని నా తండ్రి అయినప్పుడు ఎవరికి అవసరం అవుతుందో, ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో దానిని వారికి అందించటం అనేది జరుగుతుంది, ప్రస్తావన చేయటం అనేది కూడా జరుగుతుంది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.